అది 1908 సెప్టెంబర్ నెల 26వ తేదీ. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. కారణంగా హైదరాబాద్ రాష్ట్రంలో భారీగా వర్షం కురుస్తోంది. కేవలం కొన్ని గంటల సమయంలోనే దాదాపుగా 17 సెంటీమీటర్ల దాకా వర్షపాతం కురిసింది. ఈ భారీ వర్షానికి హైదరాబాద్ చుట్టుపక్కల గల కుంటలకు, చెరువులకు కట్టలు తీయిపోయాయి. వాటిలోని నీరంతా మూసీ నదిలో కలవసాగింది. ఈ కారణంగా మూసీ నది వరదతో పోటెత్తింది. సెప్టెంబర్ 28వ తేదీన మూసీ నది 60 అడుగుల ఎత్తుతో ప్రవహించింది. హైదరాబాద్లో చాలా వరకు ఇళ్లన్నీ నీటిలో మునిగిపోయాయి. కొంతమంది ప్రాణాలు కాపాడుకోవడానికై బురుజులపైకెక్కారు. వరద దాటికి ఆ బురుజులు కూడా కొట్టుకుపోవడంతో వారు నీళ్లలో కొట్టుకుపోయారు. ఆ భయంకర వరద దాటికి హైదరాబాద్ నగరమంతా అతలాకుతలమయ్యింది. పురాణాపూల్ తప్ప మూసీ నదిపై ఉన్న అన్ని వంతెనలు కొట్టుకుపోయాయి. ఈ వరదలో 15,000 మందికి పైగానే ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 20,000 దాకా ఇళ్లు నేలమట్టమయ్యాయి. కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. నగరంలో దాదాపుగా 25% ప్రజలు నిరాశ్రయులయ్యారు. అప్పుడు హైదరాబాద్ సంస్థానాన్ని ఆరో నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ పరిపాలిస్తున్నాడు. గతంలో మూసీ నదికి అనేక సార్లు వరదలు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన వరదల వల్ల కోలుకోలేనంత నష్టం జరిగింది. మున్ముందు ఇంతకన్నా పెద్ద వరదలు రావచ్చు. కావున భవిష్యత్తులో మూసీ నది వరదల వల్ల హైదరాబాద్ నగరానికి ఎటువంటి నష్టం జరగకుండా బలమైన ఏర్పాట్లు చేయాలని నిజాం నవాబ్ మీర్ మెహబూబ్ అలీ ఖాన్ నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఆయన అనేక మంది మేధావులను కలిసి సలహా ఇవ్వమని కోరాడు. అప్పుడు వారందరూ మూసీ నది వరదల నుండి హైదరాబాద్ ను కాపాడుగల ఒక వ్యక్తి పేరును సూచించారు. ఆయనే ప్రముఖ ఇంజనీర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు సిటీ డెవలప్మెంట్ ప్లాన్, డ్రైనేజ్ ప్లాన్ తో 1909లో ఒక నివేదికను నిజాం నవాబుకు అందజేశాడు. ఈ నివేదికలో హైదరాబాద్ ను వరద నుండి కాపాడాలంటే నగరానికి ఎగువ భాగాన మూసీ నదిపై ఒక డ్యామ్ ను, మూసీ నదికి ఈసీ అనే ఒక ఉపనది కలదు, ఆ నదిపై మరొక డ్యామ్ ను నిర్మించాలని సూచించాడు. ఈ నివేదికను చూసి అప్పటి బ్రిటిష్ ఇంజనీర్లు అవహేళన చేశారు. కానీ చివరకు హైదరాబాద్ రక్షణకు విశ్వేశ్వరయ్య సూచించిన ప్రణాళిక తప్ప మరో మార్గం లేదని తేలింది. దాంతో విశ్వేశ్వరయ్య సూచనల మేరకు 1920లో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్టను, 1927లో ఈసీ నదిపై హిమాయత్ సాగర్ అనే మరో జలాశయంను నిర్మించారు. ఇవి రెండు మూసీ నదికి వరదలు రాకుండా నివారించడంతో పాటు హైదరాబాద్ నగరానికి త్రాగునీటిని అందిస్తున్నాయి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఒక గొప్ప ఇంజనీర్ మాత్రమే కాదు, గొప్ప పండితుడు మరియు రాజనీతిజ్ఞుడు. ఈయన సెప్టెంబర్ 15వ తేదీ 1861లో అప్పటి మైసూర్ సంస్థానంలోని ముద్దనహల్లి అనే గ్రామంలో జన్మించాడు. ఆ గ్రామం ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపుర తాలూకాలోకి చేరింది. మోక్షగుండం అనేది విశ్వేశ్వరయ్య గారి ఇంటి పేరు. మోక్షగుండం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉంది. దాదాపు 3 శతాబ్దాలకు పూర్వం విశ్వేశ్వరయ్య గారి పూర్వీకులు మోక్షగుండం నుండి మైసూరు సంస్థానానికి వలస వెళ్లారు. అందువల్ల వారికి మోక్షగుండం అనేది ఇంటి పేరు అయింది. విశ్వేశ్వరయ్య తండ్రి గారి పేరు శ్రీనివాస శాస్త్రి. ఈయన సంస్కృతంలో టీచర్ గాను, ఆయుర్వేద వైద్యుడిగాను పనిచేసేవాడు. 12 సంవత్సరాల వయస్సులోనే విశ్వేశ్వరయ్య గారు తన తండ్రిని కోల్పోయాడు. అందువల్ల ఆయన ఆలనాపాలన మొత్తం తల్లి వెంకటలక్ష్మమ్మ మరియు ఆయన మేనమామ గారు చూసుకునేవారు. విశ్వేశ్వరయ్య గారి మేనమామ పేరు రామయ్య. ఆయన విశ్వేశ్వరయ్యను బెంగళూరులోని సెంట్రల్ కాలేజీలో చేర్పించాడు. విశ్వేశ్వరయ్య మేనమామ ఇంట్లో ఉంటూ ప్రైవేట్ ట్యూషన్ చెబుతూ కాలేజీ ఫీజులు కట్టేవాడు. విశ్వేశ్వరయ్య గారికి గణితంలో అద్భుతమైన ప్రతిభ ఉండేది. అనేక సార్లు లెక్చరర్సే విశ్వేశ్వరయ్య గారి నుండి గణితంలో తమ డౌట్స్ ను పరిష్కరించుకునేవారు. విశ్వేశ్వరయ్య చదివే సెంట్రల్ కాలేజీకు అప్పట్లో చార్లెస్ వాటర్స్ అనే ఆయన ప్రిన్సిపల్ గా ఉండేవాడు. ఆయన విశ్వేశ్వరయ్య ప్రతిభకు ముగ్ధుడై విశ్వేశ్వరయ్యను చాలా ప్రోత్సహించేవాడు. చార్లెస్ వాటర్స్ విశ్వేశ్వరయ్య గల విజ్ఞానానికి మెచ్చి తాను ఉపయోగించుకునే వెబ్స్టర్ డిక్షనరీని మరియు తన కోటుకున్న బంగారు బొత్తాములను విశ్వేశ్వరయ్యకు బహుమానంగా ఇచ్చాడు. 1881లో విశ్వేశ్వరయ్య గారు బిఏ పాస్ అయ్యారు. డిగ్రీ పూర్తి అయ్యాక ఇంజనీరింగ్ చదవాలనేది ఆయన కోరిక. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చదవడం అంటే చాలా కష్టం. ఆ కాలానికి భారత్లో కేవలం 3 మాత్రమే ఇంజనీరింగ్ కళాశాలలు ఉండేవి. డబ్బు కూడా చాలా ఖర్చు అయ్యేది. విశ్వేశ్వరయ్య గారి వద్ద ఇంజనీరింగ్ చదవడానికి అవసరమైనంత డబ్బు లేదు. ఆయన శ్రేయోభిలాషి ఒకరు మైసూరు సంస్థానంలో పనిచేసే దివాను రంగాచారి గారిని కలవమని సలహా ఇచ్చారు. రంగాచారి విశ్వేశ్వరయ్య ప్రతిభను గుర్తించి అతనికి స్కాలర్షిప్ ను మంజూరు చేశాడు. స్కాలర్షిప్ సహాయంతో పూణే ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ కోర్సు చదివిన విశ్వేశ్వరయ్య గారు బొంబాయి రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. దాంతో ఇంజనీరింగ్ పూర్తి అయిన వెంటనే బొంబాయి రాష్ట్ర ప్రభుత్వం విశ్వేశ్వరయ్య గారిని పీడబ్ల్యూడీలో అసిస్టెంట్ ఇంజనీర్ గా నియమించింది. తర్వాత ప్రభుత్వం 1 సంవత్సరానికే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ప్రమోషన్ ఇచ్చింది.
విశ్వేశ్వరయ్య గారి సామర్థ్యాన్ని మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను సింధు రాష్ట్రంలోని సుక్నూర్ పట్టణ నీటి సమస్యను తీర్చడానికి స్పెషల్ ఇంజనీర్గా పంపింది. సుక్నూర్ ఇప్పుడు పాకిస్తాన్లోకి చేరింది. సింధు నదిపై సుక్నూర్ బ్యారేజ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి విశ్వేశ్వరయ్య గారు సింధు నది నీరు సుక్నూర్కు వచ్చేలా చేశాడు. 1901లో భారత ప్రభుత్వ ప్రతినిధిగా విశ్వేశ్వరయ్య గారు జపాన్ దేశం వెళ్లి అక్కడ బాగా అభివృద్ధి చెందిన కుటీర పరిశ్రమల పనితీరును పరిశీలించారు. ఆ పద్ధతిలో భారతదేశంలో కుటీర పరిశ్రమ నెలకొల్పడానికి ఒక పథకాన్ని రూపొందించి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చాడు. జపాన్ పర్యటన తర్వాత విశ్వేశ్వరయ్య గారు పూనా నగర నీటి సరఫరా పథకాన్ని రూపొందించారు. పూణేకు దగ్గరలో కదక్వస్లా రిజర్వాయర్ నిర్మాణానికి తన సేవలను అందించాడు. ఆ రిజర్వాయర్ నిర్మాణ కాలంలోనే విశ్వేశ్వరయ్య గారు ఆటోమేటిక్ స్లూస్ గేట్స్ ను రూపొందించారు. ఆనకట్టకు ఎటువంటి నష్టం జరగకుండా వరద సామర్థ్య స్థాయిని పెంచడానికి ఈ గేట్లు ఉపయోగపడ్డాయి. స్లూస్ గేట్స్ నిర్మాణం ప్రపంచ నీళ్ల ప్రశంసలను అందుకుంది. వీటికి పేటెంట్ కూడా లభించింది. 1906లో విశ్వేశ్వరయ్య గారు ఏడెన్ వెళ్లి ఆ నగరం దాహార్తిని తీర్చడానికి ప్రణాళికను రూపొందించారు. ఆ తర్వాత ప్రభుత్వం విశ్వేశ్వరయ్య గారిని సూపరింటెండెంట్ ఇంజనీర్ గా నియమించింది. అప్పుడే కోల్హాపూర్, ధార్వాడ, బీజాపూర్ మొదలగు పట్టణాలలో మంచినీటి పథకాలను తయారు చేశాడు. 1907లో విశ్వేశ్వరయ్య గారు ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసి ఇటలీ, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ మొదలగు దేశాలలో పర్యటించి అక్కడ గొప్ప గొప్ప కట్టడాలను పరిశీలించి ఆయా దేశ శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపి 1909లో స్వదేశం వచ్చారు. వచ్చిన వెంటనే నిజాం నవాబు అభ్యర్థన మేరకు మొదట్లో తెలిపిన విధంగా హైదరాబాద్ రక్షణ ప్రణాళికలను రూపొందించాడు. 1909లో మైసూర్ మహారాజు విశ్వేశ్వరయ్య గారిని తమ సంస్థానానికి చీఫ్ ఇంజనీర్గా నియమించుకున్నాడు. ఆ తర్వాత 1913లో విశ్వేశ్వరయ్య గారికి మైసూరు సంస్థానంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దివాన్ పదవి లభించింది. దివాన్ అంటే ఆర్థిక మంత్రి అని అర్థం. చీఫ్ ఇంజనీర్గా ఆ తర్వాత దివాన్గా పనిచేసిన ఆయన ఆరేళ్లలో 60 ఏళ్ల అభివృద్ధిని సాధించారు. హెబ్బాల్ వ్యవసాయ కళాశాల, మైసూరు విద్యాలయం, చేంబర్ ఆఫ్ కామర్స్, సోప్ ఫ్యాక్టరీ, కన్నడ సాహిత్య పరిషత్ మున్నగు వాటిని నెలకొల్పారు. విశ్వేశ్వరయ్య గారి ప్రజ్ఞా ప్రతిఫలంగా నిర్మింపబడినది కృష్ణరాజసాగర్. కావేరి నదిపై నిర్మించిన అద్భుతమైన జలాశయం ఇది. అప్పట్లో ఇది ఆసియాలోనే 2వ అతిపెద్ద జలాశయం. ఈ జలాశయం వల్ల లక్షలాది ఎకరాల మెట్ట భూములు సస్యశ్యామలంగా మారాయి. బృందావన్ ఉద్యానవనం వారి ప్రకృతి ప్రేమకు నిదర్శనం. విశ్వేశ్వరయ్య గారి కృషి కారణంగా భారతదేశ సంస్థానాలలో మైసూరు సంస్థానం సొంతంగా మొదటి ఉక్కు కర్మాగారం నెలకొల్పింది. మైసూరు మహారాజా గారితో అభిప్రాయ భేదం రాగా రాజీనామా చేసి బొంబాయి వెళ్లిపోయారు. విదేశీ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ప్రారంభింపబడిన భద్రావతి కర్మాగార నిర్మాణ కార్యక్రమం దెబ్బతినింది. మహారాజా గత్యంతరం లేక విశ్వేశ్వరయ్య గారిని ఆహ్వానిస్తూ ఈ కర్మాగార పథకాన్ని ఎలాగైనా పునరుద్ధరించాలి అని ఉత్తరం రాశారు. ఆ కర్మాగార పర్యవేక్షణ, ఖర్చు మొదలగు వాటిపైన అన్ని అధికారాలను విశ్వేశ్వరయ్య గారు తీసుకున్నారు. కార్మికులకు కూలిని పెంచారు. అవినీతి పరులైన విదేశీ ఇంజనీర్లను తొలగించారు. రేయింగ్ బౌళ్లు కార్మికులను ప్రోత్సహిస్తూ నష్టాల ఊబిలో నుండి లేవనెత్తి 2 ఏళ్లలో లాభాలు చూపించారు. పెద్ద ఫ్యాక్టరీలలో సుశిక్షితులైన భారతీయులనే నియమించాలని, అందుకోసం బాలుకు ట్రైనింగ్ ఇవ్వాలని మహారాజాను కోరారు. భద్రావతి కర్మాగారాన్ని పర్యవేక్షించినందుకు గాను మైసూరు మహారాజా వారు విశ్వేశ్వరయ్య గారికి 150,000 రూపాయలు డబ్బు ఇచ్చారు. విశ్వేశ్వరయ్య గారు ఆ డబ్బును తిరిగి వెనక్కి ఇచ్చి ఒక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను నెలకొల్పాలని మహారాజా గారిని కోరాడు. అలా ఏర్పడినదే జయచామరాజేంద్ర ఆక్యుపేషనల్ ఇన్స్టిట్యూట్. విశ్వేశ్వరయ్య గారు 1901లో భారత ఉత్పత్తిదారుల సమాఖ్యను నెలకొల్పి జీవితాంతం ఆ సమాఖ్య అధ్యక్షులుగా పనిచేశారు. 1922లో అఖిలపక్ష రాజకీయ సమ్మేళనానికి, 1923లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించారు. కర్తవ్య నిర్వహణలో, నిజాయితీలో విశ్వేశ్వరయ్య లాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. దివాన్ పదవి స్వీకరించే ముందు బంధుమిత్రులను తన వద్దకు ఆహ్వానించి, నేను దివాన్ పదవిలో ఉండగా ఎటువంటి ఉద్యోగాలు, సిఫార్సులు కోరవద్దని మనవి చేసుకున్నాడు. కొంతమందికి సొంత డబ్బు ఇచ్చి వ్యాపారాలు చేసుకోవాల్సిందిగా కోరాడు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఇండియాలో విమాన నిర్మాణం అత్యవసరమయ్యింది. విశ్వేశ్వరయ్య గారి సలహా మేరకు బెంగళూరులో భారత ప్రభుత్వం విమాన కార్ఖానను నెలకొల్పింది. విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ పథకాన్ని రూపొందించి వాల్చంద్ హీరాచంద్ గారిచే ప్రారంభింప చేసినది విశ్వేశ్వరయ్య గారే. గాంధీజీ మహాత్మునికి
విశ్వేశ్వరయ్య గారు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. వారిద్దరికి దేశాభివృద్ధి సాధనలో భిన్న దృక్పథాలు ఉండేవి. గాంధీజీ గ్రామీణ పరిశ్రమలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. విశ్వేశ్వరయ్య గారు భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చి కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. నా అభిప్రాయాలు ఎలా ఉన్నా మీ సహకారం లభించే అదృష్టానికి నోచుకున్నందుకు సంతోషిస్తున్నాను. నా అభిప్రాయాలను వ్యతిరేకించిన మీ దేశభక్తి శక్తి సామర్థ్యాల పట్ల నాకున్న గౌరవం ఏనాటికీ తరగదు అని అన్నారు గాంధీజీ. భారతదేశంలోని పెద్ద జలాశయాలు ఆనకట్టలు నిర్మించటలో వారి సలహాను ప్రభుత్వం గొప్పగా భావించేది. తిరుమల ఘాట్ రోడ్ నిర్మాణానికి ప్లానింగ్ ఇచ్చింది ఆయనే. 90 ఏళ్ల వయసులో ప్రధాని నెహ్రూ ఆహ్వానాన్ని మన్నించి పాట్నా వద్ద గంగానదిపై వంతెన నిర్మాణ పథకాన్ని రూపొందించారు. తుంగభద్ర ప్రాజెక్టు పథక శిల్పి కూడా ఆయనే. ఒకసారి విశ్వేశ్వరయ్య గారికి విదేశీ పర్యటనకు వెళ్లటానికి డబ్బు అవసరం వచ్చింది. మైసూర్ బ్యాంక్ లో లోన్ తీసుకోవాలనుకున్నాడు. విశ్వేశ్వరయ్య గారు తన వద్దనున్న భారత ప్రభుత్వ రుణపత్రాలను ఇచ్చి తాకట్టు పెట్టుకోమన్నారు. మేనేజర్ ఆశ్చర్యంతో, తాము తాకట్టు పెట్టడమా? ఇది మీరు నెలకొల్పిన బ్యాంక్ అంటూ తిప్పి ఇవ్వగా విశ్వేశ్వరయ్య తీసుకోలేదు. బ్యాంకు వారు తక్కువ వడ్డీ సూచించగా అందరికీ విధించే వడ్డీ వేయమన్నారు. ఇది విశ్వేశ్వరయ్య గారి గొప్పతనం. విశ్వేశ్వరయ్య గారు ఎన్నో గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నా ఆయన భారతీయతకు దర్పం పట్టేలా వస్త్రాలను ధరించేవాడు. ఆయన వద్ద ఎప్పుడూ లేవి. ఒక పెన్ను ప్రభుత్వం ఇచ్చింది కాగా, మరోటి తన సొంత డబ్బుతో కొన్నది. సొంత వ్యవహారాలకు కనీసం ప్రభుత్వం ఇచ్చిన పెన్ను కూడా వాడేవాడు కాదు ఆయన. 100 సంవత్సరాల వయసులో కూడా విశ్వేశ్వరయ్య గారు కళ్లద్దాలు లేకుండా చదివేవారు. విశ్వేశ్వరయ్య గారు డ్యూటీకి వచ్చే సమయం చూసుకుని అందరూ తమ గడియారంలో టైంను సరిచేసుకునేవారట. దీన్ని పట్టే వారి సమయ పాలన ఎంత ఖచ్చితంగా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. గంధపు చెక్క వలె సేవలు అరిగిపో, కానీ ఇనుములా తుప్పు పట్టవద్దు అని ఆయన బోధించేవాడు. దేశ విదేశాలలోని విశ్వవిద్యాలయాలు వారిని సత్కరించి 1961లో విశ్వేశ్వరయ్య గారి శత జయంతి ఉత్సవాలకు భారత ప్రధాని నెహ్రూ ఇచ్చేశారు. మేము మాటలతో కాలయాపన చేశాం, మీరు నిరంతర క్రియాశూరులై నవభారత నిర్మాణానికి కృషి చేసిన మహనీయులంటూ నెహ్రూ గారు కీర్తించారు. భారత ప్రభుత్వం విశ్వేశ్వరయ్య గారిని భారతరత్న బిరుదుతో సత్కరించింది. విశ్వేశ్వరయ్య గారు తన అనుభవాలను భావితరాలకు బోధిస్తూ తన ఆత్మకథను రచించారు. అజన్మాంతం దేశ ప్రగతికి ప్రజాశ్రేయస్సుకు కృషి చేసిన విశ్వేశ్వరయ్య గారు 12/4/1962 దివంగతులయ్యారు. ఈ విధంగా ఎన్నో విధాలుగా విశ్వేశ్వరయ్య గారు భారతదేశానికి చేసిన సేవకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ మరియు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చివరగా, నేను మీ శ్రేయోభిలాషిని అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.